గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి శ్రీలంకలో ఏర్పడ్డ పరిస్థితులు భారతదేశానికి ఓ హెచ్చరిక లాంటివి అక్కడ ఆహారం ఇంధన కొరతలు విద్యుత్ కోతలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి ప్రభుత్వం చేతులెత్తేసి దిగిపోవాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయి అక్కడ ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసింది దీనంతటికీ ఉదారంగా డబ్బులను పంచే కార్యక్రమాలు చేయడమే తప్ప మరొకటి కాదు ఇవి మనకు గుణపాఠాలు కావాలి పక్కనే ఉన్న చిన్న దేశం శ్రీలంకలో అనుసరించిన ఆర్థిక దివాలా విధానాలు మన దగ్గర చేస్తున్నారు అనుత్పాదక రంగాలను ప్రోత్సహించడం ఇష్టం వచ్చినట్లుగా ఖర్చులు పెట్టడం ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయడం పథకాల పేరుతో నగదును బదిలీలు చేయడం వంటివన్నీ మన దేశంలోని కేంద్ర రాష్ట్ర పాలకులు చేస్తున్నారు ఇలా చేస్తూ పోతే నెత్తిన గుడ్డేసుకోవాల్సి వస్తుందని గుర్తించటం లేదు ఈ క్రమంలో మన పాలకులు శ్రీలంక సంక్షోభాన్ని మననం చేయాలి దానిని అధ్యయనం చేయాలి అందుకు విరుగుడుగా మన విధానాలను మార్చుకోవాలి శ్రీలంకలో ఆర్థికంగా ప్రభుత్వం చేసిన అనేకానేక తప్పులు నిర్వహణ లోపాలు అవినీతి దీనికి ప్రధాన కారణాలని విశ్లేషకుల అంచనాగా ఉంది రాజపక్సేకు ఓటు బ్యాంకైన బౌద్ధ సింహాలయుల్లోనే ఆయనకు వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది విదేశీ రుణాల పునర్వ్యవస్థీకరించడంలో ప్రభుత్వం విఫలమైంది గతంలో చేసినట్టు ఐఎంఎఫ్ నుంచి శ్రీలంక అత్యవసర రుణం తీసుకోవాల్సింది కాని ఆ పని చేయలేదు ఐఎంఎఫ్ పెట్టే షరతుల వల్ల పొదుపు చర్యలు చేపట్టాలని ప్రజాకర్షక వాగ్దానాల్ని పక్కన పెట్టాల్సి వచ్చినా రాజకీయంగా నష్టపోతామని పాలకులు ఇష్టపడలేదు విదేశీ పర్యాటకుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని ఎగుమతులు పెరుగుతాయని శ్రీలంక పాలకులు ఆశపడుతున్నారు దానివల్ల ప్రస్తుత సంక్షోభం సమసిపోయే పరిస్థితి లేదు తప్పుడు విధానాలతో ఆదాయాన్ని వృధా చేసిన పాలకుల వల్ల కొలంబో కష్టాల కడలిలో మునిగింది ఇప్పుడక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు శ్రీలంకలో చివరకు జ్వరానికి వేసుకునే పారాసిటమల్ సహా అనేక ఔషధాల ధరలు 30% పైనే పెరిగాయి ఒకప్పుడు పచారీ సరుకులకు వీలైతే 2 ఇప్పుడు అంతకు 3 రెట్లు ఎక్కువ చెల్లిస్తే కాని ఆమాత్రం ఇంటికి రావట్లేదు శ్రీలంకలోని ఇలాంటి సామాన్యుల కష్టాల వెనుక పెద్ద కథే ఉంది 2019లో గోటబయ్య రాజపక్స శ్రీలంక అధ్యక్షుడయ్యారు అప్పటికీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది తీవ్రవాదుల దాడులు రాజకీయ సంక్షోభాలు దెబ్బతీశాయి 2001 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటు పాతాళానికి పడిపోయింది కప్పుటీ 100 రూపాయలు కోడిగుడ్డు 35 రూపాయలు కిలో చికెన్ 1000 రూపాయలు పచారీ కొట్ల దగ్గర క్యూలు రోజు 7-8 గంటల విద్యుత్ కోతలు నిత్యవసరమైన పాలు పంచదార బియ్యానికి రేషన్లు ఆసియాలోనే గరిష్ట స్థాయికి ఆర్థిక ద్రవ్యోల్బణం ఆహార ద్రవ్యోల్బణం పెరిగిన శ్రీలంకలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి పెట్రోల్ కిరోసినిల కోసం కొండవీటి చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది ఆఖరికి ప్రింట్ చేసే కాగితం దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక ద్రవ్యం కరువై లక్షలాది స్కూలు విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందంటే ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో గమనించాలి ఈ సంక్షోభ వేళ సర్కారీ బ్యాంకు సైతం చేతులు తేయడంతో డాలర్ మారకం విలువ ఇప్పుడు 280 రూపాయల స్థాయికి చేరింది క్రెడిట్ రేటింగులో కిందకు జారిపోవడంతో అప్పులు చేయలేని పరిస్థితి సహజంగానే ఈ పరిణామాలన్నీ ప్రజల్లో ఆగ్రహావేశాలు రేపాయి అందుకే దేశంలో ఆందోళనలు చెలరేగాయి ధర్నాలకు దిగారు అధ్యక్షుడు ఇంటి ముందు నిరసనలు చేపట్టారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అధ్యక్షుడు గద్దె దిగాల్సిందే అంటే అనేక పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు తీశారు కరోనాతో సహా అనేక కష్టాలు మీద పడినప్పటికీ అనేక దేశాలు కుదుట పడుతున్నా శ్రీలంక మాత్రం ఇంకా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడింది ఓటేసీ ప్రస్తుత శ్రీలంక సర్కారును గద్దెనెక్కించిన వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఖర్చులకు జీతాలు చాలక ఉద్యోగస్తులు కూడా కూలీనాలీ చేసుకునే పరిస్థితి దాపురించింది చాలామంది బతుకు తెరువు కోసం సౌదీ సహా వివిధ దేశాలకు ప్రయాణం కడుతున్నారు పాలకులు చేసిన తప్పులకు ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి రావటమన్నది ఇక్కడ మనం చూస్తున్నాం
ఇలాంటి దుస్థితి మనకు కూడా రాకుండా రాష్ట్రాలను కట్టడి చేయగలిగే గట్టి కేంద్రం ఉండాలి. పాలకులు ఇష్టం వచ్చినట్లుగా దుబారా చేయకుండా చూడాలి. ఆర్థిక క్రమశిక్షణ విధించాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డబ్బులు పంచే కార్యక్రమాలకు చెక్ పెట్టాలి. లేకుంటే శ్రీలంకను మించిన సంక్షోభం మనకు తప్పదు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.